అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి, ఇప్పుడు కూడా నేను కట్టుబడున్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరు తిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేశానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందల రీసెర్చ్ చేయాలి. అవసరమైతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు. కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే, సాక్షి అనేది ఒక బ్లూ మీడియా, అసత్యాలు రాస్తం అనేది వాళ్ళు నైజం. కొత్త ఏం కాదు, గతంలో కూడా మీరు చూసారు, సొంత బాబాయ్ని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు, మన కత్తి పట్టుకుని ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తాం రాదు. మనందరం చూసాం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు. అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది చేసి క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. మనం చూసాం సర్వే రాళ్ళ పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 900 కోట్ల రూపాయలు. ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి, సొంతం కోసం అనండి, ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు, ఖర్చు పెట్టారు. అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అందుకే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం. అదే క్రమశిక్షణ, అదే పట్టుదలతో రాబో 5 సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం 6 నిమిషాలు కష్టపడతాం, పని చేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం.